మీరు చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వెంట. యూపీలోని ప్రయాగరాజ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చేరిన ఓ డెంగ్యూ రోగికి డాక్టర్లు ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబం ఆందోళన చేపట్టడంతో డిప్యూటీ సీఎం బ్రదేష్ పాఠక్ స్పందించారు. డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా జరుగుతుందా అనే కోణంలో దర్యాప్తు చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీలోని ప్రయాగరాజ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చేరిన ఓ డెంగ్యూ రోగికి డాక్టర్లు ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబం ఆందోళన చేపట్టడంతో డిప్యూటీ సీఎం బ్రదేష్ పాఠక్ స్పందించారు. డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా జరుగుతుందా అనే కోణంలో దర్యాప్తు చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.